అధైర్యపడకండి మీకు సహాయం చేయడానికి మేమున్నామంటో బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన పడాల సూర్యనారాయణ రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధి గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ పడాల వెంకటరెడ్డి అన్నారు. గ్రామంలో కరోనా సోకిన వ్యక్తులకు వారు ఆరోగ్యవంతంగా ఉండాలని ఉద్దేశంతో పొట్టక ఆహారమైన బాదం పప్పు, పిస్తా, ఖర్జూరం, తేనె, కిస్మిస్, జామకాయలు, బత్తాకాయలు, 5 రకాల కూరగాయలు, కోడిగుడ్లు, శానిటైజరు, మాస్కులు మొదలగు 21 రకాల వస్తువులను వారికి అందించారు. ఈ వస్తువులను సచివాలయ కార్యదర్శి తేజ, ఏఎన్ఎంలు, అనంతలక్ష్మి, వరలక్ష్మిలకు అందించి వారి ద్వారా 50 మంది బాధితులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు మరియు మాజీ ఎంపీటీసీ సభ్యుల విజయభాస్కర రెడ్డి, మాజీ ఎంపీటీసీ అనసూరి నాగేశ్వరరావు, కర్రి శ్రేణు, పడాల ఆదినారాయణ రెడ్డి, కర్రి శశిబాబు, రేవు సురేష్, పూడి విజయ్ కుమార్, బోగది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా నా పేరు పడాల వెంకటరెడ్డి, పెదబుజ్జి, పందలపాక గ్రామం, బిక్కోలు మండలం. మా సూర్యనారాయణ రెడ్డి ఫౌండేషన్. మరి ఈ కరోనా మా గ్రామంలో చాలా విస్తృతంగా ఉంది. సుమారు 50 మందికి సోకిన అని చెప్పి అధికారులు తెలియజేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి సోకిన వారికి మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన మందు ఏంటంటే ఆత్మధైర్యం. వాళ్ళకి మేమున్నామనే భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున ప్రతి ఒక్కరింటికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి, అలాగే వాళ్ళకి మెడిసిన్స్ కానీ, నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ, అలాగే డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ ఈ రోజుని మొత్తం అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఈ కష్టకాలంలో తోడు నీడగా ఉండవలసిన బాధ్యత సమాజంలో మన మీద ఉందనే భావంతో నేను మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందులో నా ఫోన్ నెంబర్లన్నీ పెట్టడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, ఏ అవసరమైనా సరే ఆ ఫోన్ నెంబర్కి నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతానని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. శానిటైజర్ రాసుకోండి. అయిపోయి ఒకసారి శానిటైజర్ అయ్యండి. మొత్తం చూసి అన్నట్లు కలుపు.